గుడ్ మార్నింగ్ అందరికి నమస్కారం అండి. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తయారు చేస్తున్నాం అండి. కావాల్సిన పదార్థాలు కొబ్బరి 4 చెప్పులు కొబ్బరి తీసుకున్నాం అండి. కొబ్బరి మన చెట్లో కొబ్బరికాయలు ఉన్నాయి. కొబ్బరి, బెల్లం, అంజీర, అక్రూట్స్, కివి, ఎండుద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పు. ఈ బాదం పప్పు కూడా మా చెట్లో ఉంటుంది. కింద గ్రౌండ్లో ఉన్నాయి కదండి చెట్లు. బాదం పప్పు, ఎలాచి, నెయ్యి, ఇది మన చుండ్రులు తయారు చేస్తాం కదండి ఆ పిండండి. మినపప్పు బాగా వేపేసి పౌడర్ చేసాం చుండ్రులు పిండి. ఎంత పని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేసి చూద్దామండి. స్టవ్ వెలిగించి బాగా పెట్టి ఇంకో నెయ్యి వేసండి. కప్ప నెయ్యి వేసాడు. నీళ్ళ మనం డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఇది బాదం జీడిపప్పు మీడియం ఫ్లేమ్లో బాగా డిమ్ ఫ్రై చేసుకోండి. గోల్డ్ కలర్ వచ్చాక బాగా ఇలా ఫ్రై చేయాలండి. అందులోనే మనం ఇప్పుడు అంజీర, ఎండుద్రాక్ష చిన్న ముక్కలు చేసేసాం. కివి పళ్ళు ఇలా బాగా ఫ్రై చేయాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చే వాళ్ళకి ఇలా ఫ్రై చూడండి ఎంత బాగా ఫ్రై చేశాను. ఒక బాణలో ఒక కప్పు నెయ్యి వేయాలండి. ఆ నెయ్యిలు డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బెల్లం బాగా ఇలాగ లేత బాగా వచ్చే వరకు బాగా కరగనిచ్చి అందులో కొబ్బరి మనం కొబ్బరి చేసుకుంటాం కదా అలాగే కొబ్బరి బెల్లం ఇలాగా మీడియం ఫ్లేమ్లో దగ్గర బాగా ఉండవచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. కొబ్బరి బెల్లం సిమ్లో పెట్టి ఇలా బాగా ఉండ బాగా వచ్చే వరకు ఇలాగ వేపుకొని తర్వాత చుండ్రుల పౌడర్ అండి. మరి ఎక్కువ అవసరం కదా కప్పేసి సరిపోతుంది. వేసి బాగా కలపడం. బెల్లం, కొబ్బరి, సున్నీళ్ళ పౌడర్ వేసాం కదండి. అందులో మనం ఇప్పుడు నెయ్యిలో వేపిన డ్రై ఫ్రూట్స్ వేసాం. ఇవన్నీ మిక్స్ చేసినప్పుడు మనం ఇలా ఉండలు పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చే చూడండి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇలా చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి ఎంత బాగా చూడండి. కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ అనేసి కదండి చూడండి ఎంత బాగా వచ్చింది. ఇలా పోషకాలు పుష్కలంగా ఉన్నాయండి.
విటమిన్స్, మినరల్స్, ఐరన్, పొటాషియం, కాల్షియం అధికమవుతుంది. ఆరోగ్యం చాలా మంచిదండి. డ్రై ఫ్రూట్స్ అండ్ ఆరోగ్యం చాలా మంచిది కదండి, హెల్తీ ఫుడ్ అండి అది. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలో బాదం పప్పులు ఎక్కువ వేసాయి కదండి, ఈ కింద మా గ్రౌండ్లో బాదం చెట్టు ఉందండి, ఆ కాయల నుంచి వచ్చింది బాదం పప్పులు చాలా బాగున్నాయండి. ఆర్కన్ ఫుడ్ అండి అది, పప్పుల రారాజు బాదం పప్పు సూపర్ ఫుడ్ అండి అది. ఇందులో విటమిన్స్, మినరల్స్, పొటాషియం, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో లైపేజ్ ఎంజిన్ విడుదల చేస్తుందండి, ఒమేగా 3 ఉంది. ముఖ్యంగా ఒబిసిటీ, ఊబకాయం తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి ఈ పప్పులు, ఈ డ్రై ఫ్రూట్స్ యొక్క అరుగుతుంటే. ఇంకా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచడానికి ఉపయోగపడతాయి. అన్ని సమస్యలు బాగా తగ్గిస్తాయి అవి. రోజుకు ఒకటి రెండు తింటుంటే ఆరోగ్యం చాలా మంచిదండి. ఈ వీడియో అంత నచ్చిందండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ.